వారు నిరుపేదలు తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారు, అయినప్పటికీ ఆనంద సమృద్ధిగా వారు ఇచ్చుకుంటున్నారు. ఆనందముతో సంతోషముతో దేవునికి వారు ఇచ్చినట్లు అక్కడ రాయబడుతున్నది. అసలు దానికంటే ఎక్కువగా వారు ఇచ్చారు. తమ్మును తాము దేవునికి సమర్పించుకొని ఇచ్చారు, తమ్మును తాము దేవునికి సమర్పించుకొని ధారాళముగా వారు ఇచ్చినట్లు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పౌలు. మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిని మీకు సాక్ష్యం ఇచ్చు అన్నారు. తమంతట తామా, వారు ఎవరు చెప్పలేదు, తమంతట తామే వారు ధారాళముగా దేవునికి సమర్పించినారు. ఈరోజు మనం దేవునికి ఇవ్వాలి. ఈరోజు చాలా మంది అనుకుంటారు డబ్బులు ఇస్తే సరిపోతుంది. డబ్బులు మాత్రం కాదు, మన కష్టార్థాన్ని, మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క తలాంతుల్ని దేవునికి మనం ఇవ్వాలి, ఇతరులకు సహాయం చేయాలి. కష్టంతో ఉన్న వారిని ఆదుకోవాలి, ప్రేమతో వారిని మాట్లాడాలి, అనారోగ్యం ఉన్న వారిని దర్శించాలి. ఇవన్నీ కూడా దేవుని ఇచ్చిన సేవ, ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి. ఈరోజు మనం ఆ రీతిగా మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని ఇతరులకు మనం ఇవ్వాలి.